ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు, ఎంతో కృషితో, ఎంతో భారంతో, ఎంతో దూరదర్శనంతో తండ్రి సౌడు సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో కృషితో తండ్రి దాన్ని సహోడు ముందుకు తీసుకొని వెళ్తుండగా సహోడిని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఎంతో ఆసక్తితో టెక్నికల్ అసిస్టెన్స్ చేసే చందు బ్రదర్ గారి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. కొన్ని దినములుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు, అయినా సరే ఎంతో శ్రద్ధతో పట్టుదలతో నేను ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి, టెక్నికల్ అసిస్టెన్స్ చేయాలని ముందుకు వచ్చి ఉన్నారు. తండ్రి మేమందరం కలిసిమెలిసి ఈ ఫోరంలో ఉన్న వాళ్ళమందరం కూడా కలిసిమెలిసి చందు బ్రదర్ ఆరోగ్యం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయనను ముట్టి స్వస్థపరచండి. సహోడు అందరి ముందు నించోని అవును యేసుక్రీస్తు ప్రభా నన్ను స్వస్థపరిచి ఉన్నారని సాక్ష్యం పలికి మిమ్మల్ని మహిమపరిచే కృప చూయించండి. అలాగే తండ్రి పోయిన వారం మేము సహోడు సంపూర్ణ కుమార్ గారి ప్రయాణం కొరకు మేము ప్రార్థన చేశాం, వాళ్ళ తల్లి గారి స్వస్థత కొరకు మేము ప్రార్థన చేశాం. ఇప్పుడు ఎంతో మంచి న్యూస్ మేము విని ఉన్నాం, ఆంటీ ఎంతో పోల్కుంటున్నారనే న్యూస్ మనం మేము విని ఉన్నాం. దాన్ని బట్టి ఎంతో వందనాలు, ఎందుకంటే మేము ప్రార్థన చేయటమే కాదు ప్రార్థనలకి జవాబు వచ్చినప్పుడు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని లేఖనం సెలవిస్తున్నది. అలాగే తండ్రి ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. 14 మంది ఉన్నారు తండ్రి, వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము వాక్యంలో నూతనమైన మర్మాలను మేము తెలుసుకోవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు ఈ వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిలబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేత్రం నొప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఎప్పుడులాగానే ఒక జనరల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసి నేను 12వ అధ్యాయంకి నేను వెళ్తానండి. మనం 12వ అధ్యాయం ధ్యానించడం స్టార్ట్ చేశాము. మనం ఎప్పుడన్నా ప్రకటన గ్రంథము పునాది వచనం ఏంటి అని ఎవరన్నా అడిగితే వెంటనే మనము 1వ అధ్యాయం 19వ వచనంని చూయించాలి. అక్కడ ఏమని రాయబడి ఉన్నది, యోహాను నువ్వు ఇప్పటివరకు ఏమి చూసావో అది నువ్వు రాయి, ఏమి చూస్తున్నావో అది నువ్వు రాయి, ఏమి చూడబోతున్నావు అది నువ్వు రాయ్ అని దేవుడు ఆజ్ఞాపించడం మనం చూస్తున్నాం. ఆ వచనంని మనం ఆధారం చేసుకొని ప్రకటన గ్రంథంని కొన్ని భాగాలుగా విభాగించాం. ఇప్పటి వరకు యోహాను ఏం చూశాడు, రక్షణ ప్రణాళిక పూర్తి అవుట, పరిశుద్ధాత్మ దేవుడు పెంతికోసు దినం నుంచి అపొస్తలని అభిషేకించుట, సువార్త బోధింపబడుట, సంఘము శ్రమల ద్వారా వెళ్ళినా సరే నమ్మకంగా ముందుకు సాగుట, అదంతా కూడా 1వ అధ్యాయంలో కవర్ అవుతుంది. 2-3 అధ్యాయాలని మనం ప్రజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువు 7 సంఘాలతో పలికిన మాటలని, 2000 సంవత్సరాల క్రితం పలికిన మాటలని ఈ యుగం అని మనం ఎందుకు అంటున్నామంటే, 2000 సంవత్సరాలు మనం గమనిస్తే ఏ సంఘం అన్న మీరు తీసుకోండి, ఆ సంఘంలో ఉన్న విషయాలని, ఆ సంఘంలో ఉన్న సమస్యలను మనం తీసుకొని పరీక్షిస్తే ఈ 7 సంఘాలు ఉన్న విషయాలే, ఈ 7 సంఘాలు ఉన్న సమస్యలే మనకి కనిపిస్తాయి. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రజెంట్ అని అంటాం. యేసుక్రీస్తు ప్రభువు ఆ 7 సంఘాలతో పలికిన మాటలు, ఆ 7 సంఘాలు ఉన్న సమస్యలకి ఆయన పలికిన పరిష్కారము ఈ దినం కూడా వర్తిస్తుంది. అందుకే 2-3 అధ్యాయాలని మనం ప్రజెంట్ అని అంటాం. 4-5 అధ్యాయాలని పారెంథసిస్ ఆర్ ఇంటర్వెల్ అని అంటాం. చందు బ్రదర్ యు కెన్ పాయింట్ అ కర్సర్. 4-5 అధ్యాయాలని మనము ఇంటర్వెల్ ఆర్ పారెంథసిస్ అని ఎందుకు అంటాము అని అంటే, 4-5 అధ్యాయాల్లో దేవుడు యోహాన్కి ఆయన సింహాసనం దర్శనము చూపిస్తున్నారు. దేవుడికి తెలుసు యోహాన్ 6వ అధ్యాయం నుంచి భయంకరమైన దర్శనము చూడబోతున్నాడు. దుష్టులు పరిశుద్ధులని ఓడగొట్టుట, పరిశుద్ధులని చంపివేయుట, ఇటువంటి దర్శనములు చూసినప్పుడు నీతిమంతుడైన యోహాను అటువంటి దర్శనములని జీర్ణం చేసుకోవాలి అని అంటే, మొదటిగా ఆయనని మానసికంగా ఆత్మికంగా బలపరచాలని దేవుడు కోరుకొని ఆ సింహాసనం దర్శనము చూపిస్తున్నారు. సింహాసనం దేనికి గుర్తు? అన్యు దేవుని స్వాధీనంలో ఉందనే సత్యంకి అది గుర్తు. అదోనాయి దేవుడు సింహాసనం ఆసీనుడై ఉన్నాడు, అన్యు ఆయన స్వాధీనంలో పెట్టుకొని ఉన్నాడు. ఈ దుష్టులు పరిశుద్ధులను చంపివేసేస్తున్నారు, ఓడగొడుతున్నారంటే ఇదంతా కూడా తాత్కాలికంగా జరిగే విషయమే, శాశ్వతమైన విజయము నీతిమంతులదే అనే సత్యము నాటుటకు, ఆ సత్యంని యోహాను హృదయంలో ముద్రించుటకే ఆ సింహాసనం దర్శనం దేవుడు 4-5 అధ్యాయాల్లో చూపిస్తున్నారు.
ఆరో అధ్యాయం నుంచి శ్రమకాలంతో కూడిన దర్శనము గురించి మనం ధ్యానించడం స్టార్ట్ చేశామండి. ముద్రల తీర్పు గురించి పరిపూర్ణంగా మనం ధ్యానించాం. అలాగే బూరల తీర్పు గురించి 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దేవదూత గురించి మనం ధ్యానించాం. 11వ అధ్యాయంలో ఇద్దరు గొప్ప సాక్షులు, వాళ్ళ పరిచర్య ఎంత గొప్పది అనేది మనం చూశాం. వాళ్ళు మోషే ఎలియా లాంటి ప్రవక్తలు. అటువంటి ప్రవక్తలు, అటువంటి సాక్షులు యూదుల మధ్యలో నించోని సాక్ష్యం పలుకుతే, వాళ్ళ మధ్య నించోని సువార్త బోధిస్తే యూదుల హృదయం కదిలింపబడుతుంది అని దేవుడుకు తెలిసి కాబట్టి మోషే ఎలియా లాంటి ప్రవక్తలనే పంపిస్తున్నాడు. వేరే ఎటువంటి ప్రవక్తలను పంపించట్లేదు. మీతో ఆల్రెడీ పంచుకున్నానండి, యూదుల బైబిల్లో 3 భాగములు ఉంటాయి: ధర్మశాస్త్రము, ప్రవక్తలు, రాతలు. దాంట్లో మొదటి 2 భాగములు ధర్మశాస్త్రము, ప్రవక్తలకి వాళ్ళు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ఆ ధర్మశాస్త్రం భాగం మనం తీసుకుంటే మోషేకి మించిన ప్రవక్త ఆ మొదటి 5 పుస్తకాల్లో మనకి ఎవడు కనిపించాడు. అలాగే ప్రవక్తల భాగంని మనం తీసుకుంటే ఎలియాకి మించిన ప్రవక్త మనకెవరు కనిపించరు. సో వేరే ఎవరి మాటలు వినపోయినా సరే మోషే ఎలియా లాంటి ప్రవక్తలు సాక్షులు వచ్చి సువార్త బోధిస్తే, వాళ్ళు సాక్ష్యం పలికితే యూదుల మనసు కదిలింపబడుతుందని దేవునికి తెలిసి అటువంటి వ్యక్తులని పంపించి యూదుల మధ్యన నిల్చోబెట్టి పరిచర్య చేయిస్తున్నాడు. అంటే వాళ్ళు యెరూషలేములో ఉండి పరిచర్య చేస్తున్నారు, కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవచనాలు, వాళ్ళ క్రియలు ప్రపంచమంతా కూడా చూస్తున్నది. అయితే వాళ్ళు చనిపోతున్నారు, క్రీస్తు విరోధి చేత చంపబడుతున్నారు, కానీ మరి వాళ్ళకి దేవుడు ప్రాణమిచ్చి వాళ్ళని ఆరోహణం చేస్తున్నాడు. అదంతా కూడా మనం 11వ అధ్యాయంలో చూశాము. వాళ్ళ పరిచర్య వ్యర్థం కాలేదు అనే విషయము మనకు ఎప్పుడు తెలిసింది అని అంటే, వాళ్ళు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత భూకంపం వచ్చినప్పుడు ప్రజలు దేవుని స్తుతిస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా అదే కాదు, 12వ మనం చూసాం వాళ్ళ పరిచర్య ఫలితం ఏంటో మనం చూసాం. ఇజ్రాయెల్ దేశము రక్షణ పొందుతున్నది. ఆ ఇజ్రాయెల్ దేశంని సూచించే స్త్రీ గురించి మనం చూసాం. నౌ లెట్స్ గో టు స్లైడ్ నెంబర్ 129. బ్రదర్ చందు గారు, 129కి మనం వెళ్దాం. నేను కొన్ని సబ్ హెడింగ్స్ వాడి ఆ 12వ అధ్యాయంతో కూడిన మర్మాలు మీ ముందు తీసుకొని రావాలని, నేను పోయిన వారమే 12వ అధ్యాయం ధ్యానించటం స్టార్ట్ చేశాను, బోధించటం, ఉపదేశించటం నేను స్టార్ట్ చేశాను. మనం వాడే సబ్ హెడింగ్స్ అన్ని కూడా డబ్ల్యూతో కూడిన సబ్ హెడింగ్స్. చందు బ్రదర్ మనకు చూపిస్తున్నారు, చూడండి. ఫస్ట్ ఉమెన్, ఆ స్త్రీ ఎవరు, ఆమె దేని మీద కూర్చొని ఉన్నది, సూర్యుని మీద కూర్చొని ఉన్నది. ఇంకా ఆమె కిరీటంలో 12 నక్షత్రాలు మనకు కనిపిస్తున్నాయి. అంటే 12 అనగానే మనకు 12 గోత్రాలు గుర్తు రావాలి. ఆ స్త్రీ ఎవరు కాదు, ఇజ్రాయెల్ దేశం. అయితే ఆమె గర్భవతి అయి ఉన్నది, అంటే ఆమె రక్షణ పొందే టైం వచ్చేసింది, రక్షణ పొందే టైము వచ్చేసింది. ఒక స్త్రీకి, పెళ్ళైన స్త్రీకి అన్నిటికంటే గొప్ప ధన అనేది ఏంటంటే ఆమె సంతానం. దానికంటే విలువైనది ఆమెకు వేరే ఏదో అనిపించదు. సో ఆమెకి చాలా ఇప్పుడు విలువైంది ఏంటంటే ఆమె రక్షణ. సో ఇజ్రాయెల్ దేశమే క్రైస్తవ దేశంగా మార్చిపోతే, ఇప్పుడు చూడండి, 2000 సంవత్సరాలుగా యూదులు మెస్సయ్యను అంగీకరించలేదు. అందుకే యూదులు యూదులుగానే ఉన్నారు, క్రైస్తవులుగా అవ్వలేదు. కానీ ప్రపంచంలో మధ్యనున్న దేశం, పేరు పొందిన ఇజ్రాయెల్ దేశమే క్రైస్తవులుగా మారిపోతుంటే ఎవరికి అందరికంటే ఎక్కువ కంగారు కలుగుతుందమ్మా? నేను పోయిన వారం మీతో పంచుకున్నాను, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎవరికి అందరికంటే ఎక్కువ కంగారు కలుగుతుంది? దుష్టునికి. దుష్టునికి. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ సిస్టర్ జయంతి గారు. అయితే దుష్టుడు ఎలాగా ఇజ్రాయెల్ దేశంని హింసించడం ప్రారంభం చేస్తున్నాడు, క్రీస్తు విరోధిని వాడి, అలాగే ఆ రక్షణ రాకుండా చేయటం ఎలాగ ప్రయత్నిస్తున్నాడు, అదంతా కూడా మనం చూశామండి. కానీ దేవుడు అద్భుత రీతిగా ఇజ్రాయెల్ దేశంని ఆ శ్రమకాలం 2వ భాగం 1260 దినములు ఎలాగా సురక్షితంగా కాపాడుతున్నాడో అది కూడా మనము చూసాం. దుష్టుడు చంపుటకు ప్రయత్నించినా సరే ఇజ్రాయెల్ దేశము దేవుని కాపుదల వలన, దేవుని భద్రత వలన సురక్షితంగా ఉన్నది. దాని రక్షణ కూడా వెళ్ళట్లేదు, ఆ శిష్యుడిని కంటున్నది. ఆ రక్షణని సూచించే శిష్యుడు కూడా భద్రంగా ఉన్నాడు. అయితే ఇప్పుడు మనము ఇంకొక విషయం కూడా చూసాం, ఏమనంటే దుష్టుణ్ణి లేఖనం ఎలాగా వర్ణిస్తున్నది, సాతాన్ని ఎలాగ వర్ణిస్తున్నది అంటే ఘటాసర్పంగా వర్ణిస్తున్నది. 7 తలల ఘటాసర్పము, దాని తోకతో నక్షత్రాలున్న 3వ భాగము దాని వైపు చేసుకున్నది అనే మాట కూడా మనము చూసాం.
బ్రదర్ చందు, వీ క్యాన్ గో టు దట్ స్లైడ్. చూడండి, దాని తోకతో నక్షత్రాలను ఉన్న మూడో భాగంని సాతానుడు ఆయన వైపు చేసుకున్నాడు. ఈ నక్షత్రాలు దేన్ని సూచిస్తున్నాయి బ్రదర్? యు కెన్ పాయింట్ అ కర్సర్ ఎట్ ద డ్రాగన్స్ టెయిల్ అండ్ ఆల్ ద స్టార్స్ నియర్ ది టెయిల్. దూతం, చూడండి, దేవదూతం. ఎంతో చక్కగా చందు బ్రదర్ మనకి హైలైట్ చేసి చూపిస్తున్నారు. సో ఈ నక్షత్రాలు దేన్ని సూచిస్తున్నాయి అంటే దేవదూతలను సూచిస్తాయి. దేవదూతలు, ఎప్పుడు దేవదూతలు. సాతానుడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడో, సాతాన్తో బాటి దేవదూతలను ఉన్న మూడో భాగము దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసినాయి. సో అది ఈ మూడో భాగం నక్షత్రాలని తోకతో ఆయన వేపు చేసుకున్నాడు అనే మాట రాయబడి ఉన్నది. చూడండి, దానికి అర్థం ఏంటంటే సాతానుడు ఎప్పుడు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాడో అప్పుడు సాతానుతో చేతులు కలిపిన దేవదూతల భాగం ఏంటంటే మూడో భాగం. అయితే సాతానుడు ఇంకా ఎందుకు ఏడు తలల ఘటాసర్పంగా లేఖనములో వర్ణించబడాడు? ఎప్పుడు ఆదాము మొదటి రాజు, ఈ లోకంకి రాజు పాపంలో పడిపోయాడో, నెక్స్ట్ ఈ లోకంకి రాజు ఎవరైపోయారు? సాతానుడు అయిపోయాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారే ఏం మాటలు పలికి సాతాన్ని వర్ణిస్తున్నారు? యోహాను సువార్త 14:30 ఈ లోకం అధికారి వచ్చుచున్నాడు అని సాతాన్కి ఆ మాట ఆ టైటిల్ ఇచ్చి పలుకుతున్నారు. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. సహోదరి జయంతి చేత నేను చదివిస్తాను ఇంకొకసారి. 14:30 చదవమ్మా, యోహాను సువార్త. అన్మ్యూట్ చేసుకొని చదవమ్మా, అన్మ్యూట్ చేసుకోమ్మా. యోహాన్ 14:30 ఇంకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారి అంటే సాతానుడు. ఇప్పుడు ఎందుకు సాతానుడికి ఏడు తలలు ఉన్నాయి? ఆరు తలలు ఎందుకు లేవు? ఎనిమిది తలలు ఎందుకు లేవు? అది కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఈ లోకంని పరిపాలించిన రాజ్యములు ఏంటి అని చరిత్ర రీతిగా మనం గమనిస్తే, సమయం అనుసారంగా నేను మరి మీతో పంచుకుంటున్నానండి. మొదటిగా ఐగుప్త్, దాని తర్వాత అషూర్లు, మూడో రాజ్యము ఈ లోకంని పరిపాలించింది బాబిలోన్, నాలుగోది మాదియ పార్సికులు, ఐదోది గ్రీక్ రాజ్యం, ఆరో రాజ్యం రోమా రాజ్యం, ఏడో రాజ్యం ఎవరిది రాబోతుందంటే క్రీస్తు విరోధి రాజ్యం. అయితే జాగ్రత్తగా వినండి, ఈ ఏడు రాజ్యములు సాతానుడి మధ్యన ఉన్న పోలిక కూడా నేను మీతో పంచుకున్నాను. సాతానుడు మొదటి నుంచే చెడ్డవాడు కాదు. మొదట్లో మంచివాడు, దాని తర్వాత దుష్టుడుగా మారాడు, గర్వం చేత పడిపోయాడు. అలాగే మనం గమనిస్తే ఏడు రాజ్యంలో కూడా, ఏడు రాజ్యంలో ఉన్న మొదటి రాజులు సాత్వికులు, చివరి రాజులే దుష్టులు, గర్వం చేత పడిపోతున్నారు. ఉదాహరణకు నేను చెప్తా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యోసేఫ్ టైంలో ఉన్న ఫారో రాజు సాత్వికుడా కాదా? అడుగుతున్నా మిమ్మల్ని, యోసేఫ్ టైంలో ఉన్న ఫారో రాజు సాత్వికుడు, సాత్వికుడేనా? దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్న వ్యక్తి అయినా? యోసేఫ్ టైంలో ఉన్న ఫారో సాత్వికుడు. సాత్వికుడే, రైట్ ఆన్సర్. దేవుని పట్ల భయభక్తి కలిగి ఉన్నాడు కాబట్టి యూదుల పట్ల కూడా ప్రేమ చూపిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్కి నేను వస్తున్నాను, జాగ్రత్త వినండి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అని అంటే దానికి రుజువు దేవుని పిల్లలను కూడా మనం ప్రేమిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మొదటి యోహాను 4:19 ఏమని రాయబడి ఉన్నది, అరే నీ ముందు కనిపించే క్రైస్తవుని నువ్వు ప్రేమించకుండా కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నీ మాటలు ఎవరు నమ్ముతారు అని యోహాను మొదటి యోహాను 4:19 రాస్తున్నాడు. సో జాగ్రత్తగా వినండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అని అంటే దేవుని ప్రజలను కూడా మనం ప్రేమిస్తాము. సో ఐగుప్తు రాజ్యం చరిత్రలో మనం గమనిస్తే మొదటి రాజు యోసేఫ్ టైంలో ఉన్న ఫారో రాజు దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి, దేవుని పట్ల సాత్వికుడై ఉన్నాడు కాబట్టి ఇజ్రాయేలీలను కూడా ప్రేమిస్తున్నాడు. వాళ్ళకు ఒక మంచి పట్టణం కూడా ఇస్తున్నాడు, గోషెన్ అనే పట్టణం ఇచ్చి అక్కడ మీరు నివసించండి అని పర్మిషన్ ఇచ్చి వాళ్ళు వర్ధిల్లేటట్టు చేస్తున్నాడు. అలాగే మనము అషూర్ రాజ్యం గురించి కూడా మనము చూస్తే అషూరు ప్రధాన పట్టణమే నినెవే పట్టణం. ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, యుఎస్ఏ ప్రధాన పట్టణం ఏంటి చెప్పండి? వాషింగ్టన్ డీసీ. రైట్ ఆన్సర్, రైట్ ఆన్సర్. అలాగే రష్యా ప్రధాన పట్టణం ఏంటి? టోక్యో. రష్యా అండి, జపాన్ కాదు నేను చెప్పి అడిగేది. రష్యా ప్రధాన పట్టణం ఏంటి? మాస్కో.
మాస్కో రైట్ ఆన్సర్. సో అలాగే అషూర్ రాజ్యంకి ప్రధాన పట్టణము నినేవే పట్టణం. అక్కడ యూదుడు యూదుల సమాజంకి చెందిన ప్రవక్త యోనా వెళ్ళి సువార్త బోధించినప్పుడు ఎంతో సాత్వికముతో ఆ రాజు యోనా మాట నేను విన్నాడు, అంగీకరించాడు, పశ్చాత్తాపం పొంది దేవుని కనికరంని కృపని పొందాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? కానీ హెజికియా టైంకి వచ్చినప్పుడు భయంకరమైన అషూర్ రాజు సెన్నాచరి వచ్చి దేవదూషణ చేస్తున్నాడు. ఏ దేవుడు వాళ్ళ వాళ్ళ దేశంలోని కాపాడలేకపోయాడు. నేను ఎన్నో దేశంలోని స్వాధీనపరుచుకున్నాను, ఎన్నో దేశంలోని యుద్ధాల్లో ఓడగొట్టాను, వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ ప్రజలను కాపాడలేకపోయారు, మీ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు అని ఒక ఉత్తరం రాసి హెజెక్యా రాజుకు పంపించినప్పుడు హెజెక్యా రాజు ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళి దేవుని ఆలయంలో ఏడ్చినప్పుడు ఒక రాత్రి వేళ దేవుని దేవదూత వచ్చి అషూర్ సైన్యంలో ఎంతమందిని చంపివేసేస్తుందండి? చెప్పాలి, మీరే చెప్పాలి నాకు. ఒకే రాత్రి ఎంతమంది అషూర్లని సైన్యంలో ఉన్న వాళ్ళని ఎంతమందిని ఒకే దేవదూత చంపేస్తుంది? 1,60,000 185,000 185,000 185,000 సైనికులని చంపివేసేస్తుంది. సో మనము ఇదే ట్రెండ్ చూస్తూనే వస్తుంటాం. ఈ రాజ్యములన్నీ కూడా మనం గమనిస్తే మొదటి రాజులు మంచివాళ్ళు, సాత్వికులు, దాని తర్వాత రాజులు అందరు కూడా దుష్టులు. ఇదే ట్రెండ్ మనం చూస్తూనే వస్తాం. బాబిలోన్ రాజు నెబుకడ్నెజర్ గడ్డి తిని సాత్వికుడై యెహోవా దేవుడే నిజమైన దేవుడు అని నమ్ముతున్నాడు. కానీ దానియేల్ గ్రంథం 5వ అధ్యాయంకి వస్తే బెల్షార్ రాజు దేవదూషణ చేస్తున్నాడు. అందుకే ఆ రాత్రి వేళ ఒక చెయ్యి వచ్చి రాస్తున్నది, ఏమని? మెనే మెనే తెకేల్ ఉపార్సిన్ అని. సో ఈ ట్రెండ్ మనము చూస్తాం. ఇదంతా కూడా నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. ఈ సాతానుడికి ఎందుకు 7 తలలు? ఆ 7 తలలు దేన్ని సూచిస్తున్నాయి? ఒక తలలో మాత్రం 10 కిరీటాలు ఉన్నాయి. ఒక ఒక సాతానుడికి 7 తలలు, ఒక తలకు మాత్రం 10 కిరీటాలు ఉన్నాయి. దాని వెనకాల ఉన్న మర్మం ఏంటి అది కూడా మనకు తెలిసి ఉండాలి. నేను చెప్తున్నానండి, మనం 15 మందే ఉండొచ్చు ప్రతి వారం బైబుల్ స్టడీలో, కానీ రేపు మీలో ఉన్న వాళ్ళని, మీలో ఎవరిని లేపబోతున్నాడో ప్రకటన గ్రంథం బోధించడానికి నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు వాడుకోవాలి. ఆమేన్. నా స్లైడ్స్ కూడా మీరు వాడుకోవచ్చు. నేను ఎప్పుడు చెప్తుంటాను, నాకేం కాపీ రైట్స్ లేవు. ఒకటే ఒక మనవి ఏంటంటే కాపీడ్ రైట్, అంటే ఏం మార్పులు మీరు చేయకండి. సో మనం గమనిస్తే, జాగ్రత్తగా వినండి, ఎందుకు ఒక్క తలకు మాత్రం 10 కిరీటాలు ఉన్నాయి? అది కూడా చదవమ్మా. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. ఆ ఘటా సర్పంని ఎలాగ లేఖనం వర్ణిస్తున్నదో, 7 తలలకు ఒక్కొక్క కిరీటం ఉంది, కానీ ఒక్క తలకు మాత్రం 10 కిరీటాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుంచి అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడను, ఇదిగో ఎర్రని ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను, దాని తలల మీద 7 కిరీటములుండను, దాని తోక ఆకాశ నక్షత్రములలో 1/3 భాగం నీడ్చి వాటిని భూమి మీదకి పడవేశను. కననయున్న స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయాలని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలిచి ఉండను. సమస్త జనులను ఇనుపదండంతో ఏలనయున్న ఒక మగ శిశువు ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకు ఆయన సింహాసనం నొద్దకు కొనపోబడను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయను, అచట వారు 1,260 దినములు ఆమెని పోషించవలనని దేవుడు ఆమెకు ఒక స్థలమును సిద్ధపరిచి ఉండను. అంతటా పరలోకమందు యుద్ధము జరగను, మిఖాయిలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చెయ్యవలనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూత. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. ఆ యుద్ధము, ఆ పరలోకంలో జరిగే యుద్ధము, మిఖాయేలు దూత సాతానుడు మధ్యన, చూడండి, ఘటాసర్పం తోయవేయబడుతుంది పరలోకం నుంచి. చదవమ్మ, చందు బ్రదర్ కూడా చక్కగా ఏ స్లైడ్ చూపించాలో చూపిస్తున్నారు చూడండి. యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయను. కాగా సర్వలోకమును
మోసపుచ్చుచు అపవాది అనియు సాతాన్ అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి పడద్రోయబడుట మనం మీద చూస్తున్నాం, ఈ పిక్చర్ లో మనం చూస్తున్నాం పడవేయబడుట. ఇప్పుడు ఆ 10 కిరీటాలు 10 కొమ్ములు ఎందుకు అనేది నేను మీతో పంచుకుంటున్నాను. 7 తలలకు ఒక్కొక్క కిరీటం ఉన్న ఒక తలకి 7 10 కొమ్ములు 10 కిరీటాలు అని అంటే ఒక జ్ఞాపకం పెట్టుకోండి. రోమా రాజ్యం, మరి చెప్తున్నా రోమా రాజ్యము ఒక తలని సూచిస్తుంది. ఆ రోమా చక్రవర్తి సీజర్ కింద 10 రాజులు ఉండేవారు ఆయనకు సహాయం చేయుటకు, మరి చెప్తున్నా ఎందుకు ఒక తలకి 10 కిరీటాలు. అలాగే మనం 13వ అధ్యాయంకి వచ్చినప్పుడు కూడా క్రీస్తు విరోధిని లేఖనము ఒక ఒక మృగంతో పోల్చి వర్ణిస్తున్నది. ఆ ఆ క్రీస్తు విరోధికి కూడా 7 తలలు 10 కిరీటాలు మనకు కనిపిస్తాయి. అంటే 10 కిరీటాలు ఎందుకు అని అంటే వేరే రాజులు ఉన్నారు, ఐగుప్తు ఫారో ఉన్నాడు, అలాగే అషూర్ రాజు ఉన్నాడు, బాబిలోన్ రాజు ఉన్నాడు, గ్రీక్ రాజులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, మాద్య పార్సికల రాజులు ఉన్నారు. కానీ ఓన్లీ రోమాస్ రాజ్యం ప్రపంచంని పరిపాలించే సమయంలో, మరి చెప్తున్నా రోమా రాజ్యం ప్రపంచంని పరిపాలించే సమయంలో ప్రపంచము చాలా పెద్దగా కనిపిస్తున్నది. బాబిలోన్ రాజ్యం కూడా లోకంని పరిపాలించింది, కానీ అప్పటికి అన్ని దేశములు ఏకం కాలేదు. కానీ గ్రీక్ రాజ్యం సమయంలో, మరి చెప్తున్నా గ్రీక్ రాజ్యం సమయంలో ఒక భాషతో లోకము ఏకమైంది. రోమా రాజ్యం సమయంలో మంచి రోడ్స్ వలన లోకం ఏకమైంది. చాలా విస్తరించింది రోమా రాజ్యం, చాలా విస్తరించింది. కాబట్టి ఒక్క చక్రవర్తి అన్నిటినీ సరిగా పరిపాలించుటకు నా వలన వీలు కాదని 10 రాజులని ఆయన కింద నియమించుకున్నాడు. దాంట్లో ఒక రాజువే హేరోదు, దాంట్లో ఒక రాజు హేరోదు. జాగ్రత్త వినండి, హేరోదుకి అప్పచెప్పిన భాగం ఏంటి? ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశంకి నువ్వు రాజు అయి ఉండు, నా వైపున పరిపాలించు అని హేరోద్ రాజుకి సీజర్ రాజుయే అధికారము ఇచ్చాడు. సో ఎందుకు 10 కిరీటాలు ఒక తల మీద ఉండుట అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఎందుకు 10 కిరీటాలు ఒక తల మీద ఉండుట? వేరే అన్ని తలలకు ఒక్కొక్క కిరీటం ఉన్నప్పుడు ఎందుకు ఒక తలకి 10 కిరీటాలు అని అంటే ఆ తల రోమా రాజ్యంని సూచిస్తుంది. రోమా చక్రవర్తి ఆయన రాజ్యంని పరిపాలించుటకు ఆయనకి సహాయం చేయుటకు 10 రాజులని ఆయన కింద నియమించుకున్నాడు. ఆ 10 రాజుల్లో ఒక రాజు హేరోద్ రాజు. ఆయనకి ఇచ్చిన భాగం ఏంటంటే రోమా రాజ్యంలో రోమా చక్రవర్తి, ఇజ్రాయెల్ దేశంని నువ్వు నా వైపున పరిపాలించు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో హేరోద్ రాజు ఇజ్రాయెల్ ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేసే పనులన్నీ కూడా రోమా చక్రవర్తికే పంపిస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో హేరోద్ రాజు ఆయన ఇజ్రాయెల్ దేశంకి ఇండిపెండెంట్ రాజు కాదు, ఆయన కూడా రోమా చక్రవర్తి కింద పనిచేసే రాజు. సో హేరోద్ రాజు చనిపోయిన తర్వాత ఆయన కుమారులని మరి నియమించాడు రోమా చక్రవర్తి. మనకందరికీ తెలుసు హేరోద్ రాజు భయంకరంగా చనిపోయాడు. చరిత్రలో మనం గమనిస్తే పేగులు బయటకు వచ్చేసినాయి, కడుపు నుంచి పేగులు బయటకు వచ్చేసినాయి. ఎంత సివియర్ స్టమక్ ప్రాబ్లం వచ్చింది ఆయనకి. దేవుడు శిక్షించాడు, ఎందుకంటే చాలా ఇన్నసెంట్ చిల్డ్రన్, బెత్లెహేములో ఉన్న ఇన్నసెంట్ చిల్డ్రన్ని కూడా చంపివేయటకు ఆయన ఆజ్ఞాపించాడు. దేవుని ఉగ్రత ఆయనకు వచ్చింది, ఆయన మీద వచ్చింది. చరిత్రలో మనం గమనిస్తే పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దాని తర్వాత రోమా చక్రవర్తి ఆయన కుమారులని పరిపాలించుటకు నియమించాడు. ఆ కుమారులనే ఇంకొక హేరోద్, భయంకరమైన హేరోద్ ఉన్నాడు, హేరోద్ ఆంతిపా. ఆ హేరోద్ ఆంతిపానే బాప్తిజం ఇచ్చే యూహాన్ని చంపివేసేశాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో దాంట్లో అందరు హేరోదులు చెడ్డవాళ్ళు కాదు. ఒక హేరోద్ ఫిలిప్ అని ఉంటాడు, ఆయన కొంచెం మంచివాడే. ఇదంతా కూడా చరిత్రలో మనం చదువుకోవచ్చు. ఇది బైబిల్ స్టడీ కాబట్టి కొంచెం లోతులు వెళ్ళి నేను మీతో పంచుకుంటున్నాను. ఎందుకంటే మీరు అందరు కూడా కర్ణామాయుడు మూవీ చూసి ఉండొచ్చు. కర్ణామాయుడు మూవీలో సరియైన రీసెర్చ్ చేయలేదు. అక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఏ హేరోద్ మనకు కనిపిస్తాడో, రామలింగరాజు, ఆయనే ఉన్నాడు హేరోద్గా. మరి బాప్తిజం ఇచ్చే యూహాన్ తల నరికి వేసేసింది అదే హేరోదు. ఆ హేరోద్ కాదు, హేరోద్ ఓన్లీ టైటిలే, హేరోదు ఓన్లీ టైటిలే. ఎలాగ ఫారో టైటిల్లో, ఎలాగ హైదరాబాద్లో నిజాం అనే రాజుకి టైటిల్లో, హేరోద్ కూడా ఒక టైటిల్. సో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఇజ్రాయెల్ దేశంని పరిపాలించిన హేరోదు వేరు, బాప్తిజం ఇచ్చే యోహాన్ తల నరికి వేసేసిన హేరోదు వేరు, పేదరుని చెరలో వేసిన హేరోదు అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో వేరే వ్యక్తి, అది ఇంకొక హేరోదు. సో ఎన్నో హేరోదులు ఉన్నారు. సో ఇది బైబిల్ స్టడీ కాబట్టి లోతైన విషయాలు కూడా నేను మీతో పంచుకుంటున్నాను.
రోమరాజ్యము చక్రవర్తి సీజర్ కింద 10 రాజులు ఉండేవారు. ఆయనకి సహాయం చేసేవారు ఆ విశాలమైన రాజ్యం పరిపాలించటం. ఓకే, సో ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకొకటి, క్రైస్తవులంగా ఒక విషయం మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. అదేంటంటే, చాలామంది క్రైస్తవులను మీరు అడిగితే సాతానుడు ఎక్కడున్నాడు అని అడిగితే, ఇప్పుడు ఎవరైనా చెప్పగలుగుతారా సాతానుడు ఎక్కడున్నాడు అంటే, చాలామంది క్రైస్తవులు నరకంలో ఉన్నాడండి అని అంటారు. అరే, ఇంకా నరకంకైనా తోయవేయబడలేదు, నరకంకి ఇంకా సాతానుడు తోయబడలేదు. ఓన్లీ పరలోకం నుంచి ఆయనకి ఉన్న అధికారం దేవుడు తీసివేసేశాడు. ఆయన ప్రధాన దూత గుండి అందరి దేవదూతలకి వర్షిప్ లీడర్గా ఉన్నాడు, వర్షిప్ లీడర్గా ఉన్నాడు. సో ఆయన 3 దేవదూతలు, ప్రధాన దేవదూతలు మీకేలు, గాబ్రియలు, హలేలు. మూడు, మరి చెప్తున్నా, 3 దేవదూతల చరిత్రలో మనం గమనిస్తే, మికేల్ దేవదూత, గాబ్రియల్ దేవదూత, హలేల్, అన్ని రైమింగ్ వర్డ్స్ చూడండి. మికేల్, గాబ్రియల్, హలేల్. హలేల్ అంటే స్తుతి. స్తుతి విషయంలో బాధ్యత నెరవేర్చింది సాతానుడే పాపంలో పడిపోయే వరకు. ఎందుకంటే ఒక ఆలోచన వచ్చింది, అరే నేను స్తుతికి లీడర్ అయి ఉన్నాను, దేవదూతలన్నింటినీ కూడా నేను నడిపిస్తున్నాను దేవుని ఆరాధించే విషయంలో, ఈ దేవదూతలు నన్ను ఆరాధిస్తే బాగుంటాయి కదా అని ఆ దురాలోచనతోనే ఆయన పడిపోయాడు. సో ఈయన పేరు కూడా హలేల్. ఓకే, జాగ్రత్తగా వినండి. సో ఈ హలేల్ దగ్గర నుంచి దేవుడు ఆ స్తుతించే అధికారం తీసేశాడు, దూరం చేసేశాడు, దుష్టుడుగా ఎంచాడు. కానీ ఇంకా నరకంకి తోయవేయబడలేదు. నరకంకి సాతానుడు ఎప్పుడు తోయవేయబడతాడంటే, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంకి మనం వచ్చినప్పుడు గోగు మెగాగ్ యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. దాని తర్వాతనే సాతానుడు నరకంకి తోయవేయబడుతున్నాడు. ఇప్పుడు తోయవేయబడలేదు. జాగ్రత్తగా వినండి, లోకంని పరిపాలిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? నరకంకి ఎలా ఉంటాడమ్మా అడుగుతున్నా మిమ్మల్ని. నరకంకి తోయవేయబడలేదు. ఈరోజు కూడా పరలోకంకి వెళ్ళి మన వేపున మనకి విరోధంగా సాడీలు చెప్తాడు ఇప్పుడు కూడా. ఎందుకు? ఈ బైబిల్ స్టడీ కండక్ట్ చేస్తున్నారు తెలుసా సంపూర్ణ కుమార్ గారు, సురేష్ మనోహరన్ గారు ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఏదో స్వార్థం ఉంది అని అంటాడు. యోగ్కి విరోధంగా సాటిలు చెప్పలేదు. ఎందుకు? యోగ మిమ్మల్ని వెంబడిస్తున్నాడు దేవుడా, మీరు ఆశీర్వదించారు కాబట్టి ఆశీర్వాదం తీసేయండి. ఇంకా ఆయన మిమ్మల్ని స్తుతించాడు, ఇంకా శపిస్తాడు అని సాడీలు చెప్పాడు కదా. ఇప్పుడు కూడా పరలోకంలో ఆయన చేసే పని ఏంటంటే సాడీలు చెప్పటమే. అయితే జాగ్రత్తగా వినండి, ఈ శ్రమకాలం 3.5 సంవత్సరాలు అయినప్పుడు వన్స్ అండ్ ఫర్ ఆల్ సాతానుడు తోయవేయబడతాడు. పరలోకంకి ఇంకా వెళ్ళడానికి ఆయనకు అధికారం అనేది లేదు. అందుకే మీకేల్ దూత సాతాను ఆ యుద్ధం గురించి మనం చూసాము. వన్స్ అండ్ ఫర్ ఆల్ తోయవేయబడతాడు. ఇంకా పరలోకంకి సాతానుడికి ఎంట్రీ అనేది లేదు. అది ఎప్పుడు అని అంటే ఇప్పుడు కాదు, ఆ శ్రమకాలంలో 3.5 సంవత్సరాల శ్రమకాలం సమయం అయిపోయిన తర్వాతనే వన్స్ అండ్ ఫర్ ఆల్ శాశ్వతంగా పరలోకం నుంచి సాతానుడు తోయవేయబడతాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇప్పుడు ఎక్కడున్నాడంటే ఇప్పుడు కూడా పరలోకంకి వెళ్తాడు, ఇప్పుడు కూడా సాడీలు చెప్తాడు. అందుకే తోయవేయబడిన తర్వాత, సాతానుడు తోయవేయబడిన తర్వాత అక్కడున్న దేవదూతలు, అక్కడున్న క్రైస్తవులు ఎవరు పరలోకం చేరారో వాళ్ళు ఏ పాట పాడి దేవుణ్ణి స్తుతిస్తున్నారు అది మనం చూద్దాం. ఇప్పుడు జయంతి సిస్టర్ విల్ కంటిన్యూ అండ్ మనం ఆ పిక్చర్ కూడా చూద్దాము. సాతానుడు తోయవేయబడుట చదవమ్మా. ఇప్పుడు అక్కడ పరలోకంలో ఏ పాట పాడుతున్నారు? మరి ఒక గొప్ప ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి, మరి ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటి, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు, కనుక ఇప్పుడు రాత్రి పగలు ఏం చేస్తాడంట? దేవుని సింహాసనం ముందు నించోని మనల్ని మెచ్చుకుంటాడా? క్రైస్తవులను మెచ్చుకుంటాడా? సాడీలు చెప్తాడా? సాడీలు చెప్తాడు. ఆర్ యు అండర్స్టాండింగ్? రాత్రి పగలు దేవుని సింహాసనం ముందు నించోని సాడీలు చెప్పే సాతానుడు తోయవేయబడాడని పాటలు పాడుతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా చదవమ్మా, మరి ఇంకొకసారి చదవమ్మా లేఖన భాగం. బైబిల్స్లో మీరు అండర్లైన్ చేసుకోండి, ఎందుకంటే చాలా మంది క్రైస్తవులకి ఈ సత్యం తెలియదు. ఎవరినన్నా అడగండి సాతానుడు ఎక్కడున్నాడంటే, పాస్టర్ గారు నరకంలో ఉన్నాడండి అని అంటారు. ఇంకా నరకంకి వెళ్ళలేదు సాతానుడు.
ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకొకసారి చదవమ్మా అదే వాక్య భాగం పదో వచనం. గొప్ప స్వరం మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు, కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యము మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు, కాని మరణం వరకు తన ప్రాణములను ప్రేమించిన వారు కారు. అందుచేత పరలోకమా పరలోకంలోని నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం. ఇక్కడ చూడండి, రాత్రి పగలు, ఇక్కడ చూడండి, దేవుని సింహాసనం లెఫ్ట్ సైడ్ ఉంది, సాతానుడు మనకు కనిపిస్తున్నాడు, చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు, నల్లని బట్టలు ధరించుకున్న వ్యక్తి క్రైస్తవుడు అక్కడ నించొని ఉన్నాడు, చేయెత్తి చూపిస్తున్నాడు, ఈ క్రైస్తవుడు ఈ తప్పు చేశాడు, ఈ క్రైస్తవుడు ఈ తప్పు చేశాడు, ఈ క్రైస్తవుడు ఈ కారణం బట్టే నిన్ను వెంబడిస్తున్నాడు, ఈ క్రైస్తవుడు ఈ కారణం బట్టే పరిచర్య చేస్తున్నాడు. అయితే నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను, జాగ్రత్త వినండి. ఎందుకు నేను 1 తిమోతి 2:5 కూడా చదివించాను అని అంటే, జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైన సత్యం ఈ దినం మీతో పంచుకొని, మనం క్రిస్మస్ టైం కూడా వస్తున్నాం కాబట్టి ఒక ముఖ్యమైన క్రిస్మస్తో కూడిన విషయం కూడా మీతో పంచుకొని నేను ముగిస్తాను. మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్, ఇంగ్లీష్ వర్డ్స్ రైమింగ్ వర్డ్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్ ఇస్ ఆఫ్సెట్ ఇన్ హెవెన్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్సెషన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన నేరములు మోపుతున్నాడు క్రైస్తవుల మీద, సాడీలు చెప్తున్నాడు, కానీ అదే సమయంలో అదే దేవుని సింహాసనం ముందు 24 గంటలు మన ఉత్తరవాది అయిన యేసు నించొని మన వేపున వాదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చూడండి యేసు ఏం చేస్తున్నారు. సాతానుడైతే ఆ క్రైస్తవుడిని వేపు చేయి చూపించి ఫింగర్ చూపించి, ఏ వీడు నేరస్తుడు, ఏ వీడు పాపి, ఏ వీడు ఈ కారణం బట్టే దేవుణ్ణి వెంబడిస్తున్నాడు, ఈ కారణం బట్టే సేవ చేస్తున్నాడు అని నేరములు మోపే సమయంలో అదే సింహాసనం ముందు ఇంకొకరు కూడా నించొని ఉన్నారండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన ఉత్తరవాది అయిన యేసు, ఆయన మన వేపున వాదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు అండర్స్టాండింగ్? సో మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్ ఇస్ బీంగ్ ఆఫ్సెట్ బై ద మినిస్ట్రీ ఆఫ్ ఇంటర్సెషన్. ఆర్ యు అండర్స్టాండింగ్? మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్ ఎండ్స్ ఎప్పుడు? ఈ 3.5 సంవత్సరాల శ్రమకాలం సమాప్తంతో, 3.5 మొదటి భాగం సమాప్తంతో మినిస్ట్రీ ఆఫ్ అక్యూజేషన్ ఎండ్స్, బట్ ద వన్ ఆఫ్ ఇంటర్సెషన్ వుడ్ కంటిన్యూ. కానీ యేసు ఆయన మన ఉత్తరవాది, మన వేపునే ఎప్పుడు వాదిస్తూనే ఉంటాడు. ఆయన ఎవరమ్మా? మనం చదువుకున్నాము 1 తిమోతి 2:5, దేవుడు ఒక వైపు ఉండగా మానవులు ఇంకో వైపు ఉండగా మధ్యవర్తి యేసువే ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా 1 యోహాను 2:2 కూడా చదవమ్మా. మన ఉత్తరవాది అయిన యేసు అనే మాట అక్కడ రాయబడి ఉంటుంది. 1 యోహాను 2:1 మొదటి వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండుటకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవడనైనను పాపం చేసినడలా నీతిమంతుడైన యేసు క్రీస్తు అని ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మన ఉత్తరవాది ఉన్నాడు. మనం దేవుని దగ్గర క్షమాపణ అడిగినప్పుడు, దేవుని చేత శిక్షింపబడి ముట్టికాయలు తిని ప్రభా ఇంకొకసారి నేను ఆ తప్పు చేయనని చెప్పినప్పుడు మన వేపున వాదించే యేసు ఉన్నాడు. ఏమని అంటాడంటే, ఈయన మారు మనసు పొందాడు, ఈయనకి ఇంకొక అవకాశం మనం ఇద్దాం, ఇంకొక అవకాశం మనం ఇద్దాం, ఇంకొక అవకాశం మనం ఇద్దాం అని తండ్రిని ఒప్పింపజేస్తాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఆయనే మన మధ్యవర్తి అయి ఉన్నాడు.
జాగ్రత్తగా వినండి, ఇది చాలా ముఖ్యమైన రెండు పాయింట్స్ క్రిస్మస్తో కూడింది నేను చెప్పేసి ముగిస్తాను. ఇది ఏంటంటే, మన ఉత్తరవాది మన మధ్యవర్తి యేసు అనేటప్పటికీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానమ్మా. అనుకుందాం ఇద్దరి మధ్యన మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, భార్య భర్తల మధ్యనే మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, ఏదో ఘర్షణ, ఏదో విడిపోవాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి మధ్యవర్తిగా వాళ్ళు ఎన్నుకున్నారు అని అంటే, వాళ్ళ మధ్యన సమాధానం తీసుకొని వచ్చటకు, భార్యాభర్తలు విడిపోకుండా ఉండుటకు ఒక మధ్యవర్తిని వాళ్ళే ఆ భార్యాభర్తలే ఎన్నుకున్నారు అని అంటే, జాగ్రత్తగా వినండి, ఆ మధ్యవర్తిలో ఏ విషయం ఉండాలి? ఒక మధ్యవర్తిగా ఉండాలి అని అంటే ఆ మధ్యవర్తిలో ఒక విషయం ఉండాలి, అప్పుడే ఆయన మధ్యవర్తిగా పనిచేయగలుగుతాడు. అది ఏం తెలుసా? ఇద్దరు ఆయన నమ్మాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇద్దరు మా క్షేమము ఈయన కోరుకుంటున్నాడు అని నమ్మాలి, లేకపోతే ఒక మధ్యవర్తి మధ్యవర్తిగా ఉండలేడు. ఇద్దరు కూడా అంగీకరించాలి మధ్యవర్తిని. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే మనకు అందరికీ తెలుసు, క్రిస్మస్ సమయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు, కాబట్టి ఆయనకి ఇవ్వబడిన పేరు దేవుని కుమారుడు. మరియ ద్వారా జన్మించాడు, కాబట్టి ఆయనకి ఇవ్వబడిన పేరు మనుష కుమారుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు, కాబట్టి దేవుని కుమారుడు. మరియని దేవుడు వాడుకున్నాడు, కాబట్టి యేసు జన్మంలో మనుష కుమారుడు. అయితే మన మధ్యవర్తి అయిన యేసు దేవుని కుమారుడుగా, దేవుని ప్రతినిధిగా మన ముందు నించోని మీరు మారు మనసు పొందండి అని మనల్ని ఒప్పింపజేస్తాడు. మనుష కుమారుడుగా దేవుని ముందు నించోని వీళ్ళు మారు మనసు పొందారు, వీళ్ళని క్షమించి వీళ్ళకి ఇంకొక అవకాశం ఇవ్వండి అని మన వైపున ఉత్తరవాదిగా ఉండి అక్కడ వాదిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే మనుష కుమారుడు ఇంకా దేవుని కుమారుడు కూడా. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సాతానుడైతే కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మనకు విరోధంగా సాడీలు చెప్పటం, కానీ మన ఉత్తరవాది అయిన యేసు ఆయన దేవుని కుమారుడు, మనుష కుమారుడు కూడా. దేవుని కుమారుడుగా, దేవుని ప్రతినిధిగా మన ముందు నించొని మీరు మారు మనసు పొంది దేవునితో సమాధాన పడండి అని మనల్ని ఒప్పింపజేస్తారు. మనము మారు మనసు పొందినప్పుడు మన వైపున మనుష కుమారుడుగా తండ్రి ముందు నించొని ఏమని వాదిస్తాడంటే, వీళ్ళు మారు మనసు పొందుతున్నారు, వీళ్ళని క్షమించండి, వీళ్ళకి ఇంకొక అవకాశము ఇవ్వండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అందుకే పరిశుద్ధాత్మ శక్తి చేత మరియ ద్వారా ఆయన జన్మించాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత జన్మించాడు కాబట్టి దేవుని కుమారుడు, మరియ ద్వారా జన్మించాడు కాబట్టి మనుష కుమారుడు. ఇంకా క్రిస్మస్ అనేటప్పటికీ జాగ్రత్తగా వినండి, నాలుగు సువార్తలు ఉన్నాయి, రెండు సువార్తలనే క్రిస్మస్తో కూడిన విషయాలు ఉన్నాయి. రెండు సువార్తలని, మత్తయి సువార్త, లూకా సువార్త. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఈ ఒక్క మర్మం నేను మీతో ఈరోజు పంచుకొని నేను సమాప్తం చేస్తాను. మత్తయి సువార్తలో క్రిస్మస్ కథ అంతా కూడా మనం ఈ యోసేపు కనుదృష్టి నుంచి చూస్తాం. ఎవరి కనుదృష్టి నుంచి చూస్తాము క్రిస్మస్ కథని మత్తయి సువార్తలో? యోసేపు కనుదృష్టి నుంచి. యోసేపు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటలేడు మరియని, ఎప్పుడు కబురు వచ్చినప్పుడు ఆమె గర్భవతి అయిపోయింది అని. అప్పుడు దేవదూత, అప్పుడు ఆయనకు కలిస్తున్నాడు దేవుడు, నా కుమారుడు అని చెప్తున్నాడు కళ్ళలో, మరియని అంగీకరించు అని అంటున్నాడు. దాని తర్వాత ఎప్పుడు ఆ మూడు జ్ఞానిలు వచ్చి వెళ్ళిపోతున్నారో, యోసేప్కి దేవుడు కనిపించి ఐగుప్తికి పారిపో అని అంటున్నాడు. ఫుల్ క్రిస్మస్ కథ అంతా కూడా మనం గమనిస్తే మత్తయి సువార్తలో ఎవరి కనుదృష్టి నుంచి మనం చూస్తున్నాం? యోసేపు కనుదృష్టి నుంచి చూస్తున్నాం. లూకా సువార్తకు మనం వస్తే క్రిస్మస్ కథ అంతా కూడా మరియ కనుదృష్టి నుంచి చూస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మరియకి గాబ్రియేలు దూత కనిపించి, అమ్మా నువ్వు ధన్యురాలమ్మా, దేవుని కుమారుడికి నువ్వు జన్మం ఇవ్వబోతున్నావు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముతుంది, పరిశుద్ధాత్మ శక్తి చేత నువ్వు గర్భం ధరించబోతున్నావు అనగానే ఆమె మనసులో ఉన్న అభ్యంతరము, ఆమె మనసులో ఉన్న సందేహము, ఆమె మనసులో ఉన్న కంగారు దేవదూతనితోనే పంచుకుంటుంది. అరే నేను ఏ పురుషుణ్ణి ఎరగను, నాకు పెళ్లి కాలేదు, ఏ పురుషుణ్ణి ఎరగనేప్పుడు నేను ఎట్లా గర్భవతి అవుతాను?
అని ఆమె ప్రశ్నలు అడుగుతున్నది గాబ్రియల్ దూతని. అప్పుడు గాబ్రియల్ దూత ఇచ్చిన జవాబు అంతా కూడా లూకా సువార్తను మనం చదువుకుంటాం. పరిశుద్ధాత్మ శక్తి వలన మా ఈ అద్భుతం జరుగుతుంది. నువ్వు ఏ పురుషుడిని ఎరగవు నాకు తెలుసు, అయినా సరే ఇది అద్భుతము. ఈ అద్భుతం ఎప్పుడు జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి చేత ఈ అద్భుతం జరగబోతుంది అని అన్ని వివరాలు మనం లూకా సువార్తలో చదువుకుంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయన ఆరాధించాలని నేను ఎప్పుడు నా ఉపదేశంలో మీతో పంచుకుంటూ ఉంటాను. దేవుడు మన జీవితంలో కుమరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణములు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఇప్పుడు క్రిస్మస్ కథని ఇటు అటు రాయించవచ్చు కదా దేవుడు. మత్తయి సువార్తలో, జాగ్రత్త వినండి, మత్తయి సువార్తలో క్రిస్మస్ కథ అంతా కూడా మరియ కను దృష్టి నుంచి రాయించి ఉండొచ్చు కదా. అలాగే లూకా సువార్తలో యోసేపు కను దృష్టి నుంచి క్రిస్మస్ కథని రాయించవచ్చు కదా దేవుడు, కానీ అట్లా రాయించలేదే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అట్లా రాయించలేదే, ఎందుకంటే మన దేవుడు సర్వజ్ఞాని. జాగ్రత్తగా వినండి, ఎందుకు దేవుడు ఇలాగా రాయించాడో ఆ పాయింట్ నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారు వాళ్ళు ఒక కన్యక గర్భవతి అవటము అసాధ్యము అని అభ్యంతరం పొందుతున్నారు. ఈ లోకంలో ఎవరు ఎవరన్నా ఉన్నారు అని అంటే వాళ్ళు వైద్యులే. వైద్యుడైన లూకా ద్వారా కథ రాయించాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? మీకు అర్థమైందా ఇప్పుడు? అరే ఎవరన్నా నమ్మరు ఈ విషయం అంటే ఒక వైద్యుడే నమ్మకుండా ఉంటాడు. వైద్యుడైన లూకా ద్వారా క్రిస్మస్ కథని మరియ కను దృష్టి నుంచి దేవుడు రాయించాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బహుశా ఈ మర్మం మనం ఎప్పుడు ధ్యానించలేదు కావచ్చు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకు ఈ మాటలు మీతో పంచుకుంటున్నానంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం, అది కూడా దేవుని చిత్తం చూడండి, క్రిస్మస్ టైంకి వస్తున్నది అది మనం ధ్యానించే సమయంలో. అక్కడ సాతానుడు మనకి విరోధంగా సాడీలు చెప్పే సమయంలో మన ఉత్తరవాది అయిన యేసు మన వైపున వాదిస్తున్నాడు. ఎందుకు వాదిస్తున్నాడు? ఆయన మధ్యవర్తి కాబట్టి. ఆయన మధ్యవర్తి ఎలాగవుతున్నాడు? దేవుని కుమారుడు మనుష్య కుమారుడు కాబట్టి. మరి దేవుని కుమారుడు మనుష్య కుమారుడు అయ్యాడు అంటే ఎక్కడ రాయబడి ఉన్నది? లూకాసు వార్తలో రాయబడి ఉన్నది. కన్యక గర్భం ధరించింది అని వైద్యుడే రాస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎవరికి ఈ కథ నమ్మకుండా ఉండుటకు అభ్యంతరం అనేది ఉండకూడదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అరే వైద్యుడే నమ్మినప్పుడు నీకేంట్రా బాధ అని మనం వాదించవచ్చు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇక్కడ మనం 12వ అధ్యాయాన్ని ముగిస్తున్నాం. 13వ అధ్యాయంకి మనం వచ్చే వారం వస్తాం. 13వ అధ్యాయంలో మనం అపవిత్రమైన త్రిత్వం గురించి చదువుకోబోతున్నాం. పవిత్రమైన త్రిత్వం అంటే మీకు అందరికీ తెలుసు, దేవుడు కుమారుడు పరిశుద్ధాత్మ దేవుడు. అపవిత్రమైన త్రిత్వం ఇక్కడ చూడండి, చందు బ్రదర్ చూపిస్తున్నారు. ఘటాసర్పమైన సాతానుడు ఉన్నాడు, అలాగే సముద్రం నుంచి వచ్చే ఒక మృగం మనకు కనిపిస్తున్నది, అదే క్రీస్తు విరోధి. అలాగే భూమి నుంచి వచ్చే ఇంకొక మృగం కనిపిస్తున్నది, అదే అబద్ధ ప్రవక్త. సాతానుడు నేనే దేవుణ్ణి అని అనుకునే సమయంలో క్రీస్తు విరోధి నేనే దేవుని కుమారుడు యేసుకి సమానమని క్రీస్తు విరోధి అనుకుంటున్నాడు. అబద్ధ ప్రవక్త నేను పరిశుద్ధాత్మకి సమానుణ్ణి అని అనుకుంటున్నాడు. సో 13వ అధ్యాయంలో మనం చూసేది ఏంటంటే అపవిత్రమైన త్రిత్వం గురించి మనము ధ్యానించబోతున్నాం. నేను దేవునికి సమానమని ఎవరు అనుకుంటున్నారు? సాతానుడు. నేను కుమారునికి సమానమని ఎవరు అనుకుంటున్నారు? క్రీస్తు విరోధి. నేను పరిశుద్ధాత్మకి సమానుణ్ణి అని ఎవరు అనుకుంటున్నారు? అబద్ధ ప్రవక్త. సో 3 మృగాల గురించి 13వ అధ్యాయంలో మనము ధ్యానించబోతున్నాం. సో వచ్చే వారం అందరు కూడా రాండి, మిస్ కాకండి. ఎందుకంటే ఒక భక్తుడు అన్నాడు, 13వ అధ్యాయం ప్రకటన గ్రంథంని మీరు అర్థం చేసుకుంటే ప్రకటన గ్రంథంని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నట్టు. ఓకే, అక్కడే అన్ని మృగాలు కనిపిస్తాయి, ఏమేమో కనిపిస్తాయి, అన్నీ కూడా మనము దేవుని మీద ఆధారపడి అర్థం చేసుకుందాం. ఓకే, చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ మరి సంపూర్ణ కుమార్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి, ఎంతో ప్రయాసంతో బ్రదర్ సంపూర్ణ కుమార్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో భారంతో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు.
సంపూర్ణ కుమార్ గారు నిన్న బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రభు. నిన్న తండ్రి, మేము యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం ఎత్తిపట్టి సహోదరు కొరకు మేము ప్రార్థన చేశాం. మీరు మామూలు జీవం ఇచ్చటకు రాలేదు, కానీ సమృద్ధి అయిన జీవం ఇచ్చటకు వచ్చి ఉన్నారు. ఆ సమృద్ధి అయిన జీవంతో సహోదరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. చందు బ్రదర్ని ముట్టండి, స్వస్థపరచండి. అలాగే తండ్రి, జయంతి సహోదరిని దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో కృషితో, ఎంతో ప్రయాసంతో, ఎంతో శ్రద్ధతో వాక్యం ఎంతో చక్కగా సహోదరి చదివినిపిస్తున్నారు. అలాగే తండ్రి, వేదిక మీద వచ్చిన అందరినీ కూడా మీ చేతిలో అప్పచెప్తున్నాం. 13 మంది ఉన్నారు తండ్రి, వాళ్ళు ఈ సమయంలో వేరే ఏదో పనులు చేసుకొని ఉండి ఉండవచ్చు, కానీ మేము దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, రహస్యాలు మేము అర్థం చేసుకోవాలి, మర్మంని మేము అర్థం చేసుకొని దేవుని మేము మహిమపరచాలని ఎంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు, అందరినీ కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. ఏమేమి పాఠములు ఈరోజు మీరు మాతో పంచుకున్నారో తండ్రి, అదంతా కూడా ఎంతో శ్రద్ధతో చందు బ్రదర్ యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు అందరినీ ప్రోత్సహించండి, ఈ వీడియోస్ని సర్కులేట్ చేయుటకు, ఈ ఈ వేదిక చేత, సంపూర్ణ కుమార్ గారు స్థాపించిన వేదిక చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మీ కృప చూయించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్.